हेलो फौंडर्स अंदर की गुड ईवनिंग चुनाव जीके लुक सालीन वन तेलुगु चैनल आई एम प्राउड फौंडर ऑफ पान पेसन आन पेसु ब्रांड एंबेसडर फ्रेंड्स कुछ नॉइस वस्तुंदी शॉप लो उन्नानु काबट्टी फौंडर्स इप्पुडु वीडियो चेयडानिकि कारण अवुतुंदी नाकैते मार्निंग नुंचि इप्पटि वरकु ओ कनेक्ट अनेदि असलु ना वेबसाइट लो कनपट्टलेदु प्री ट्रायल एमो कंप्लीट अयिपोयिंदि अक्कड ओ कनेक्ट कनिपिंचट्लेदु अलागे 7 डेस్ ఆ ఎక్స్ట్రా ట్రయల్ అనేది నాకు రాలేదు చాలామందికి నిన్న 7 డేస్ ఫ్రీ ట్రయల్ వచ్చిన వాళ్ళకేమో ఆల్రెడీ ఒక రోజు అనేది కంప్లీట్ అయిపోయి 6 రోజులు మాత్రమే చూపిస్తుంది కొంతమందికి ఏమో పైన ఓ కనెక్ట్ చూపిస్తుంది కింద ఏమో డేస్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు అన్నమాట మొత్తం మీద ఇక్కడ మనం గమనించినట్లయితే మూడు రకాల డిఫరెన్స్ అనేది మన కంపెనీ టెస్ట్ చేస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అసలు ఏంటి అనేది మనం ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పుకుందాం వీడియోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అలాగే మనం మన కంపెనీ ట్రాఫిక్ అనేది కూడా ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అది కూడా మనం తర్వాత చెప్పుకుందాం ముందుకు ఏంటంటే మొత్తం ఓ కనెక్ట్ ఫ్రీ ట్రయల్స్లో మూడు రకాల డిఫరెన్సెస్ అయితే నేనైతే పోవాని నుంచి గుర్తించడం జరిగింది మొదటిది ఏంటంటే ఎవరైతే ఓ కనెక్ట్ నైట్కి నైటే అంటే ఆ రోజు మనకు రిలీజ్ అయింది చూసారు 25వ తారీఖు ఆ టైంలో అయితే మనకు రిలీజ్ అయింది కదా ఆ రోజు నైట్కి నైటే చేసుకున్నారో వాళ్ళకైతే నిన్న కంప్లీట్ అయిపోయింది అన్నమాట అంటే నిన్న 14 రోజులు ఫ్రీ ట్రయల్ అనేది కంప్లీట్ అయింది ఆ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి 6 రోజులు లేదా 7 రోజులు అనేది ఇప్పుడు ప్రెజెంట్ కనిపిస్తుంది అన్నమాట అంటే 7 రోజులు ఫ్రీ ట్రయల్ కానీ 6 రోజులు ఫ్రీ ట్రయల్ కానీ ప్రెజెంట్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఓ కనెక్ట్ కూడా వాడుకోవడానికి అయితే ఉంది అలాగే నెక్స్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓ కనెక్ట్ కనిపిస్తుంది కానీ కింద ఫ్రీ ట్రయల్లో మాత్రం జీరో ఉందన్నమాట అంటే 14 రోజులు ఫ్రీ ట్రయల్ మాత్రం చూపిస్తుంది 7 రోజులు ఎక్స్ట్రా అనేది కనిపించట్లేదు బట్ వాళ్ళకి ఓ కనెక్ట్ కనిపిస్తుంది అలాగే మూడో వ్యక్తులు ఎవరంటే మనం అంటే నేను ఇంకా చాలామంది కూడా కనిపించట్లేదు అని చెప్పి మనకైతే మార్నింగ్ యూట్యూబ్లో చాలా మెసేజ్లు అయితే మీరు కూడా చూస్తుంటారు అన్నమాట కామెంట్స్ అనేది చాలామందికి పైన ఓ కనెక్ట్ కనబడట్లేదు కింద ఫ్రీ ట్రయల్ ఏమో జీరో చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసినా రీఫ్రెష్ చేసినా ఏం చేసినా సరే పైన ఓ కనెక్ట్ అనేది కనబడట్లేదు అన్నమాట కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కంపెనీ మూడు రకాల టెస్టింగ్లు అయితే మన మీద చేస్తుందని మనం అయితే అర్థం చేసుకోవాలి అదేవిధంగా మై సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది చూసారా మీరు డాష్ బోర్డ్ మీద నొక్కిన తర్వాత మై సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత లోపలికి వెళ్ళాక మీకు ఒకటి కనబడుతుంది అన్నమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఫౌండర్స్ మీరు పైన డాష్ బోర్డు మీద నొక్కి ఇక్కడ మై సబ్స్క్రిప్షన్ మీద నొక్కిన తర్వాత ఒకవేళ మీ కింద టీమ్ అనేది ఉంటే అంటే మీ కింద ఆల్రెడీ యూజర్స్ టీమ్ అనేది ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఇక్కడ 13 అని నాకు నెంబర్ చూపిస్తుంది అన్నమాట ఇంతమంది అనేది మీకు ఓ కనెక్ట్ వాడుతుందని చూపిస్తుంది అంతకన్నా ఎక్కువ వాడినా సరే నార్మల్గా చూపిస్తుంది అన్నమాట దీని నెంబర్ అయితే మనం కౌంట్ చేయడం మీకు అక్కడ ఎక్కడైనా నొక్కిన తర్వాత అంటే ఓ కనెక్ట్ అని చూసారా దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే చూడండి యూజర్ సబ్స్క్రిప్షన్ అనేది 13 మంది తీసుకున్నారని చూపిస్తుంది ఎగ్జాంపుల్ మాత్రమే కానీ ఇంతమంది కానీ ఎక్కువే తీసుకున్నారు బట్ చూపించడం అలా చూపిస్తుంది అన్నమాట కింద మనం గమనించినట్టయితే సబ్స్క్రిప్షన్ టైప్ టేము ఇయర్లీ అని వచ్చింది చూసారా సబ్స్క్రిప్షన్ టైం అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకునే టైం అనేది మనకి ఇక్కడ సంవత్సరం టైప్ అనేది ఉంటుందని రాశారు ఇయర్లీ అంటే సంవత్సరం టైప్ ఉంటుందని రాశారు అక్కడే మన కింద చూసినట్టయితే సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అనే డేట్ ఏమో లేదు అలాగే సబ్స్క్రిప్షన్ ఎండ్ డేట్ కూడా లేదు అన్నమాట అంటే మనకి ఇక్కడ సింపుల్గా మనకి మంత్లీ ఇస్తారా లేకపోతే ఇయర్లీ ఇస్తారా అనేది ఓకే అవ్వలేదు కానీ మనకి అక్కడ చూసినట్టయితే ప్యాకేజ్ అనేది ఇయర్లీ ప్యాకేజ్ టైప్ అయితే మనకి అక్కడ కనిపిస్తుంది సబ్స్క్రిప్షన్ ఇయర్లీ అని రాశారు కాబట్టి మ్యాక్సిమం సంవత్సరానికి ఒకటే అయ్యి ఉండొచ్చు అది మనం అనుకోవడం వరకే మరి దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తారో లేదు తెలియదు బట్ మనకు అక్కడ కనిపించింది కాబట్టి మీకు అయితే ఇదైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా మన కంపెనీ ట్రాఫిక్ అనేది మన ర్యాంకింగ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది ముందు మొన్న రీసెంట్గా అయితే డౌన్ అవ్వడం జరిగింది మళ్ళీ అయితే మన ర్యాంకింగ్ అనేది మళ్ళీ మంచి స్థాయికి అయితే రావడం జరిగింది అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి అలాగే ఫౌండర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రీ ట్రయల్ ఎవరికైతే 7 డేస్ వచ్చిందో వారైతే వాడుకోండి లేదా మీకు ఓకనట్టు కనబడట్లేదా వెయిట్ చేయండి అలాగే ఎవరికైతే వాడడానికి యూస్గా ఉంటుందో వారందరూ తప్పకుండా ఓకనట్ అని వాడుకోవచ్చు మనకి ఏమైనా అప్డేట్స్ అనేవి ఈ రెండు రోజుల్లో యాడ్ చేసే అవకాశమైనా ఉంటుంది లేదంటే మనకి ఏదైనా వెబినార్ అయినా పెట్టి దానికి అసలు వీటికి రీజన్స్ ఏంటో కూడా మనకు చెప్పే అవకాశమైనా ఉంది కాబట్టి మీరైతే టెన్షన్ అయితే పెట్టుకోవద్దు ఫౌండర్స్ అలాగే మనం ఇక్కడ గమనించినట్టయితే మనకి 2-3 నెలల ముందు అయితే కొంచెం మనకి వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది డౌన్ అయిందన్నమాట ఎందుకంటే కొంచెం అప్పుడు ఈ ఓ కనెక్ట్ టెస్టింగ్ల వల్ల వాటి వల్ల కొంచెం వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది కొంచెం తక్కువ అవడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్టే వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది చాలా రేంజ్కి అయితే పెరగడం జరిగింది అన్నమాట ముందుగా చూడండి ఫౌండర్స్ మీకు ఇక్కడ ఎంత ఉంది మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది 900 చిల్లర అయితే ఉందన్నమాట 922 అయితే ఉందన్నమాట ప్రజెంట్ ఇప్పుడు మనం గమనించినట్టయితే దాదాపు మనకు ఒక నెలలోనే 120,000 మంది దాకా మన వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే ర్యాంకింగ్ అనేది కూడా మనకి తగ్గిందన్నమాట గ్రీన్లోకి వచ్చింది అప్పుడు రెడ్లో ఉన్నది గ్రీన్లోకి వచ్చింది మరి 564 అయితే తగ్గింది తగ్గడం అంటే ఇక్కడ పెరగడం అన్నమాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ర్యాంకింగ్ నెంబర్ తగ్గుతుందంటే మంచిగా ఉన్నట్టు ఇక్కడ ర్యాంకింగ్ మనం గూగుల్ టెస్ట్ చేసాం అనుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి 1 ర్యాంకింగ్లో ఉంటుంది అన్నమాట మనదేమో 564 ర్యాంకింగ్ మన వెబ్సైట్ పరంగా ఉంటుంది ఫ్యూచర్లో మనకి ఇది ఇంకా ముందు ముందుకి పైకి వెళ్తుంది అన్నమాట అంటే వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది అంటే నెంబరింగ్ అనేది తగ్గుతూ ఉంది అలాగే మనకైతే మంచిగా సెర్చింగ్లో అయితే వెళ్తున్నట్టు అర్థం చేసుకోవాలి అంటే గూగుల్ సెర్చింగ్లో మన వెబ్సైట్ అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ర్యాంకింగ్ కూడా బాగుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకేనా ఫౌండర్స్ మీకు డౌట్స్కి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను
మ్యాక్సిమం ఏదైనా సరే మనకి వేస్తారు వెబినార్లు ముందు కానీ ఏదైనా సరే మనకు రావాల్సింది. అలాగే మనకి ఈరోజు 360 వెబినార్ ఉందో లేదో ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ కంపల్సరీ దిలాన్ సార్ క్యూఎన్ఏ సెక్షన్ అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కటి మనం ఒకసారి గమనిద్దాం, మన దిలాన్ సార్ ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మనం రేపు మార్నింగ్ అనేది చేసుకుందాం. ఒక పాయింట్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.